ఇట్లా ఒక ఎవరైనా సడన్ గా పడిపోతే మీరు ఆ ప్రయత్నం చేస్తే అదృష్టం కొంచెం బతుకుతే మీ లైఫ్ లో అదొక సాటిస్ఫాక్షన్. ప్లస్ మనకు అది తెలిసి కూడా ఉండాలి. ఇంకే కదా మీకు ఎందుకు చెప్తున్నావు అంటే మీరు ఇంట్లోకి వెళ్ళి కూడా ఈ టెక్నిక్ అనేది చెప్పి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఆ టెక్నిక్ చేస్తే మెయిన్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే హార్ట్ బంద్ అవుతుంది. అంటే ఒక కారు కానీ రోడ్డు మీద ఆగిపోతే నడవదు. అట్లనే హార్ట్ ఆగిపోతే ఏమవుతుంది, రక్త సరఫరా అనేది మెదడికి ముఖ్యమైన అవయవాలకి అందదు, పేషెంట్ మెయిన్ అట్లా చనిపోతుంది వెంటనే. సో మనం చేయాల్సింది ఏంటంటే రక్తంలో ఏముంటుంది, ఆక్సిజన్. సో మెదడు ఆక్సిజన్ లేకుండా 3 నిమిషాల కంటే ఎక్కువ బతకదు. మీరు తర్వాత హాస్పిటల్కి, మేము చాలా అపోలోలో నేను ఎన్ని కేసులు చేశానో మీకు తెలుసు, వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే అప్పటికి బ్రెయిన్ డెత్ అవుతాం. వస్తారు, మేము వచ్చిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తాము షాక్ ఇస్తాం అది చేస్తాం, అప్పుడు గుండె వస్తుంది కానీ ఏం లాభం, అప్పటికి బ్రెయిన్ పోదు. సో చాలాసార్లు బ్రెయిన్ డెత్తో మేము డెత్లు డిక్లేర్ చేయాల్సి వస్తుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి మోటివేట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఆ బ్రెయిన్కి అనేది, కిడ్నీస్కి అనేది ఆక్సిజన్ అందాలి అంటే బ్లడ్ పోవాలి. అంటే హార్ట్ని మామూలుగా కొట్టుకునే దాన్ని మనం ఆర్టిఫిషియల్గా కొట్టుకునేటట్టు చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయడం, లేకపోతే దగ్గరలో ఉన్న మనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేయడం చేస్తే కొద్ది ఒక 100 మందిలో మీరు ఆ ప్రయత్నం చేస్తే ఒకరిద్దరు బతికినా అది మనకు అచీవ్మెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియన్ అంటే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా నేషనల్ వైడ్, ఇది ఒక వరల్డ్ రికార్డ్, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వరల్డ్ రికార్డ్, అందరికి ఒకరోజు అంతమందికి ట్రైన్ చేసి మొత్తం వరల్డ్ రికార్డు. ఇప్పటి వరకు మనం అందరం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందరూ ఫాలో అయ్యేది మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్. అవన్నీ మనకు అసలు ఎవరికి ఎక్కువ, మీకే కాదు మా డాక్టర్లకు కూడా చాలామందికి అది ప్రాక్టీస్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే అవన్నీ అవైలబుల్ ఉండవు మనకి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రిసెసిటేషన్ కౌన్సిల్ అని తయారు చేసి మన ఇండియన్ సినారియోకి ఒక కామన్ పీపుల్, అది చదువు అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, చిన్న లేదు పెద్ద లేదు ముసలు ఎవరు, ఎనీబడీ కెన్ డూ ఇట్. సో ఆ సింపుల్ టెక్నిక్ మీ అందరికీ అర్థమయ్యేటట్టు నేర్పించేసి మీతో ప్రాక్టీస్ చేపియాలి. యాక్చువల్లీ మీరు చూడడం అనేది చూస్తే మనం ఎన్నో చూస్తాం కానీ చూడడం వేరు మనం చేయడం వేరు ప్రాక్టికల్గా. సో మేము ఇవి మేమే తీసుకొని మీతో ప్రాక్టీస్ చేయించడానికి ఇక్కడికి వచ్చాం. మీరు కొంచెం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తే, సో మీరు కొంచెం నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చినప్పుడు సడన్ గా మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చా, మా స్టాఫ్ అందరికి నేను ట్రైనింగ్ ఇచ్చా, నేను అపోలో నుండి బయటకు వచ్చా ట్రైనింగ్ ఇచ్చా. ట్రైనింగ్ ఇచ్చిన 1 వీక్కి ఒక సీరియస్ పేషెంట్ వచ్చింది మా దగ్గరికి, ఒక 10 రోజుల నుండి దమ్ము వస్తుంది. వచ్చిన 10 మినిట్స్కే అది ఇది చేస్తుండగానే హార్ట్ ఆగిపోయింది. ఏం చేసినావు నువ్వు? వన్ వీక్ ముందే తీసుకుని అబ్బాయిని తీసుకోగానే ట్రైనింగ్ ఇచ్చా. ఈయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాడు చూడండి, ఆడు కళ్ళ ముందే ఆగిపోయింది, చేయరండగానే చేశాడు, మళ్ళీ హార్ట్ వచ్చేసింది. అంటే చెప్తున్నాను ఈ పిల్లాడికి ఏం తెలియదు, రీసెంట్ రిక్రూట్ ఒక కాంపౌండర్. సో అంతే దాని ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సో ఒక ఒక ఎవరైనా మీ కళ్ళ ముందు సడన్గా ఇట్లా పడిపోయి ఉన్నాడు, చూస్తూ చూస్తున్నాను చాలా మీకు అసలు నేను మనసులు సార్ గారికి చాలా వీడియోస్ పంపా, అంటే వేటూరి గారు ఇట్లా మాట్లాడుతూ పడిపోవడము, మన కలాం అబ్దుల్ కలాం గారు పడిపోవడం, ఇవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి. అవి ఏం చెయ్యరు, తీసుకెళ్ళారు సైడ్కి తీసుకెళ్తా ఉంటారు కానీ అవన్నీ చెయ్యదు. రిపోర్టర్ అయితే ఇట్లా అది మనం వాటర్ లో కూడా పడి ఉండొచ్చు, ఫైర్ తో యాక్సిడెంట్ కావచ్చు. ముందు మనం ఏం చేయాలా, ఫైర్ యాక్సిడెంట్ కానీ ఫైర్ యాక్సిడెంట్ ఏ రకంగానైనా హార్ట్ అటాక్ రావచ్చు. ముందు ఏం చేయాలి మనం, ఆ ప్లేస్ నుండి వెంటనే ఇవన్నీ సెకండ్స్ లో జరగాలి, ఆ ప్లేస్ నుండి సేఫ్ సైడ్ కి తీసుకెళ్లి సేఫ్ ప్లేస్ లో పెట్టుకొని వీలైనంత వరకు గ్రౌండ్ మీద పెట్టుకుంటే మీకు కన్వీనియంట్ ఉంటుంది, మన కన్వీనియంట్ ఉండదు. పేషెంట్ గ్రౌండ్ మీద ఉంటే మనందరికి కన్వీనియంట్ ఉంటుంది. సో ముందు పడగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హలో మన పేరు తెలిస్తేనేమో పేరుతో నిలవండి, హలో హలో ఏమైంది ఏమైంది. సో మీరు ఇట్లా ఇట్లా షోల్డర్స్ మీద మెల్లగా జంటిలు కొట్టి హలో హలో ఏమైంది ఏమైంది అంటారు. రెస్పాన్స్ లేదు, రెస్పాన్స్ లేకపోతే ఏం చేయాలి, పల్స్ చూడాలి. ఇక్కడ ఇక్కడ ఉంటుంది మీరు చూసుకోండి, ఇక్కడ గట్టిగా నొక్కితే ఈ మజిల్కి లోపల మీరు గట్టిగా నొక్కితే క్యారెటెడ్ పల్స్ అండి, క్యారెటెడ్ పల్స్. సో మీరు ఇలా చూడండి, పల్స్ లేదు. తర్వాత బ్రీతింగ్ నోస్ ఉంటుంది కదా మనకు, ఇట్లా వినబడుతుంది మీరు వేలు పెట్టుకుంటే
పెట్టుకోండి అందరు, అన్ని చెయ్యాలా మీరు, లేకపోతే రాదు. ఇది మనం వినడం ఎంత విన్నా వేస్టే. చూడు బ్రీతింగ్ సౌండ్స్ వస్తున్నాయి కదా, సో బ్రీతింగ్ ఉందా లేదా. ఇంకొకటి బ్రీతింగ్ ఏంటిది, మనం షర్ట్ ఇవన్నీ తీసేసిన తర్వాత చెస్ట్ కూడా వేస్తుందా లేదా. సో ఇవన్నీ ఉంటే వెంటనే అంబులెన్స్ కానీ ఎవరికన్నా కాల్ చేసేసి మీరు షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి రెండు లేవు. ఏంటిది, పల్స్ లేదు, మీకు ఇది కష్టమైతే ఇది కూడా చూడవచ్చు. ఇది చాలా, ఇది తొందరగా పోద్ది, ఇది చాలాసేపటి కంటే పూర్తిగా హార్ట్ బంద్ అయ్యే వరకు ఇది కొట్టుకుంటూనే ఉంటాయి. సో అందుగురించి మీకు ఇది చూడమంట. సో ఇది 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 పల్స్ లేదు, పేషెంట్ ఊపిరి తీసుకోవట్లేదు. ఫస్ట్ రెస్పాన్స్ చూడాలా, తర్వాత పల్స్ ఉన్నదా లేదా చూడాలి, క్యారెటెడ్ పల్స్ ఉన్నదా లేదా చూడాలి, తర్వాత బ్రీతింగ్ ఉందా లేదా. ఈవేళ ఇట్లా కూడా చూడొద్దు మనం, ఇట్లా చూడాలి, ఎందుకంటే ఇటువైపు సెన్సేషన్స్ ఎక్కువ. సో ఇట్లా చూడాలి, ఇవి రెండు లేవు. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి, ఇంకా ఒక్క సెకండ్, ఇవన్నీ సెకండ్లలో జరగాలి. ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఏది లేదు, సెకండ్స్ లో జరగాలి. ఎక్కువ టైం లేదు, 3 మినిట్స్ ఏ చెప్పాను నేను. బ్రెయిన్ కి తట్టుకోదు 3 మినిట్స్ లోపల మళ్ళీ బ్లడ్. ఇది చేయడం ఎందుకు చేస్తున్నాం మనం, బ్లడ్ అనేది సర్క్యులేట్ కావాలి. అంటే హార్ట్ ని మనం ఆర్టిఫిషియల్ గా పంప్ చేయాలి. ఏం చేయాలంటే గుండె అనేది ఇక్కడ మన గుండె చెస్ట్ బోన్ ఉంటది, చెస్ట్ బోన్, తర్వాత వెనకాల స్పైన్, ఈ మధ్యలో గుండె అనేది ఉంటది, మెయిన్ లెఫ్ట్ సైడ్ ఉంటది. సో ఈ మధ్యలో బోన్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బోన్ చూసుకోండి అందరు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక బోన్ ఉంటుంది, సెంటర్ చెస్ట్ బోన్ అంటారు, శరణం అంటాం, సెంట్రల్ చెస్ట్ బోన్. ఇట్లా చూసుకోవాలి, ఇక్కడ మనకి ఈ నాచ్ వరకు చూసేసి సెంటర్ లో చూడాలి. లేకపోతే రెండు నిప్పుల్స్ ఉంటాయి, రెండు నిప్పుల్స్ మధ్యలో మధ్యలో పెట్టేసి చేతులు మనం ఇలా పెట్టేయాలి, ఇట్లా పెట్టేసి లాక్ చేయాలి. ఈ హీల్ అయితే ఏదైతే ఉందో, ఈ హీల్ అయితే ఇట్లా పెట్టాలి. మన మో చేతులు ఎలా ఉన్నాయి, ఎల్బోస్ స్ట్రైట్, మధ్యలో సెంటర్ ఆఫ్ ద చెస్ట్ బోన్ గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఆఫ్ ద చెస్ట్ బోన్ గుర్తుపెట్టుకొని ఓకే ఇది లాక్ చేయండి హ్యాండ్. ఈ హీల్ రైట్ హ్యాండ్ హీల్ ఏదైతే ఉందో సెంటర్ లో పెట్టుకోండి. ఓకే, మీ ఎల్బోస్ స్ట్రైట్, మీ ఎల్బోస్ స్ట్రైట్. తర్వాత 30 సార్లు కంటిన్యూస్ గా చెక్ చేయాలి, కొడుతూనే ఉండాలి. ఒక 5 to 7 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి, 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఎట్ ఏ టైం 30 చేయాలి, 30 టైమ్స్ ఫటాఫట్ చేయాలి. నిమిషంలో 120 టైమ్స్ చేయాలి, ఫాస్ట్ ఉండాలి. 30 టైమ్స్ చేయగానే ఒకసారి మళ్ళీ చూడాలి పల్స్ వచ్చిందా లేదా. సేమ్ పల్స్ రాలేదు మళ్ళీ సేమ్ 30, అదేవిధంగా 30 టైమ్స్ చేసి ఎవ్రీ 30 టైమ్స్ కి చెక్ చేసుకోవాలి. గుండె ఏది పల్స్ అనేది మీరు ఫీల్ అయ్యేవరకు కొడుతూనే ఉండాలి, ప్రయత్నం చేస్తుండాలి. మీకు టైం గుర్తు పెట్టుకోండి, మీకు మెడికల్ హెల్ప్ వచ్చేవరకైనా 20 to 30 మినిట్స్ మీరు కొడుతూనే ఉండాలి. అది వచ్చే వరకు మాక్సిమం టైం మీరు 20 to 30 మినిట్స్ ట్రై చేయాలి. ఓకే, దట్ ఇస్ కాల్డ్ అల్గోరిథం అట్లా. స్టెప్ బై స్టెప్ వైజ్ ఉంటది. 30 కంప్రెషన్స్ ఇచ్చాడు, 5 టైమ్స్ ఇచ్చింది సార్, 5 టైమ్స్. సో అట్లా నిమిషంలో 120 టైమ్స్ మీరు చేయండి సార్. మళ్ళీ లెక్క పెట్టుకుంటూ ఇట్లా రవి 1 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వెంటనే మళ్ళీ ఇక్కడనే చెక్ చేయాలి. లాస్ట్ వచ్చే బ్రాంచ్ ఇదేంది, డైరెక్ట్ గుండె నుండి వచ్చేది. సో అందుగురించి ఇది మనకు పక్క. మీరందరూ ఈ మజిల్ ఉంటది కదా మనకి, ఈ మజిల్ లోపల రైట్ ఉంటుందా, లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి. ఈ ఉంటాయి చూడండి సార్, ఈ రిప్స్ రిప్స్ అని ఇరిగే అవకాశం, ఇరుగుతూనే కరెక్ట్ ఇరుగుతాయి, ఇరుగుతూనే మీరు కరెక్ట్ చేసినట్టు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు మెయిన్ చూసుకున్న తర్వాత అది చేయాలి. అనుకోకుండా వలన ప్రయత్నం చేస్తారు, ఉండంగా కూడా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఏది ఉండగా ఆట ఆగిపోయిన తర్వాత ఏదన్నా ఉన్నప్పుడు చేయొద్దని చెప్పి నేను ఏం చెప్పిన, ఫస్టే చెప్పిన ఇది ఉంది, బ్రీతింగ్ ఉంది, మీరు ఏం చేయాలని చెప్పి అంబులెన్స్ కాల్ చేయండి, డాక్టర్స్ కాల్ చేయాలి. ఇవి రెండు లేనప్పుడు మాత్రమే లైఫ్ సేవ్ మీదనే ఇంపార్టెన్స్. ఆల్రెడీ పోయిండు, మీరు అది చేయాలి ప్రయత్నం. ఆ టైంలో రిబు విరిగినా ఏం కాదు, మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి.
మనకు బండి సంజయ్ టిపికల్ ఎగ్జాంపుల్. అవును సార్, ఆయన ప్రత్యక్షంగా చేసింది టోటల్ బెండ్ డైరెక్ట్ కోర్టు దగ్గర అరెస్ట్. మా దగ్గర సరికి ఏమీ లేదు, అక్కడ నుండే అంటే బయట నుండే ఇది స్టార్ట్ చేసుకుంటూ తీసుకెళ్లాం మేము. అదే సేవ్ చేసింది అందరికి. మళ్ళీ సంజయ్ ఆల్రెడీ 3 నిమిషాలు రెండున్నర నిమిషాలు అంటే అప్పటి వరకు ఆయనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందినట్టు మేము చేసి లోపలికి క్యాథలాబ్ తీసుకెళ్లి ప్రొసీజర్ చేశాం కాబట్టి బయటపడ్డాడు. సో ఎందుకు దాని ఇంపార్టెన్స్ అనేది మీ కల్లారా చూసిండ్రు. ఈ రోజు మళ్ళీ మొన్న పోటీ చేసిండ్రు ఆయన తెలుగు. బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది మేము అందేటట్టు కంటిన్యూ చేశాం. టైమ్లీ రావడము తిరగడం గురించి మీరు పట్టించుకోదు. ఇక్కడ ఆల్రెడీ పేషెంట్ డైడ్. సేమ్ ఇదే ప్రాబ్లమ్ తో లాయల్ స్కూల్లో మత్యాసారని మొన్న చనిపెట్టారు 2 డేస్ బ్యాక్. జస్ట్ ఇదే ప్రాబ్లం, వేరే ప్రాబ్లం కాదు. వచ్చినాక 4 డేస్ బతికిండని చెప్పారు సార్, కానీ ఈ రకం 5 నిమిషాలు మెదడుకున్న దాన్ని రక్తపతం జరగలేదు.